హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి బ్యాక్ నెక్ ఈజీగా సింపుల్గా డిజైన్ కుట్టడం ఎలాగో చూపిస్తున్నాను. చూడండి, ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. అలాగే థ్రెడ్స్ కూడా బయట కనబడకుండా, థ్రెడ్స్ మనం కుట్టినట్టు కూడా కనబడకుండా ఉండేట్టు ఇలా స్టిచ్చింగ్ చేసేసుకుంటే కనుక ఈజీగా తొందరగా అయిపోతుంది. తక్కువ రేట్లోనే మనం కుట్టివచ్చు అనమాట మన కస్టమర్స్కి. మనం కూడా తక్కువ టైంలోనే ఎక్కువ బ్లౌజులు కుట్టవచ్చు ఇలా కుట్టామంటే. ఎవరైనా సరే తక్కువ రేట్లో కావాలి అంటే కనుక ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. అలాగే వాళ్ళకు డిజైన్ కూడా ఉంటుంది అన్నమాట, మనకు కూడా తొందరగా అయిపోతుంది, ఏ రిస్క్ ఉండదు. చూడండి, నెక్ అయితే నేను ఇలా డిజైన్ చేశాను. ఫ్రంట్ వచ్చేసి ఇలా వీ షేపు, బ్యాక్ నెక్ వచ్చేసి డైమండ్ షేపు కుట్టాను అన్నమాట. దాన్ని ఇప్పుడు ఎలా కుట్టాలో చూపిస్తున్నాను. చూడండి, ఫ్రంట్ వచ్చేసి వీ షేప్ నెక్, బ్యాక్ డైమండ్ షేపు. బ్యాక్ లైనింగ్ అయితే డిజైన్ కట్ చేశాను, మెయిన్ క్లాత్ అయితే కట్ చేయలేదన్నమాట. నార్మల్గా మనము షోల్డర్కి 5.5 ఇంచులే తీసుకున్నాను నేనైతే, అంటే ఇది బోట్ నెక్ కాదు కాబట్టి 5.5 తీసుకున్నాను. అదే బోట్ నెక్ అయితే కనుక, అంటే ఈ నెక్ దగ్గరికి వచ్చిందంటే ఎక్కువ తీసుకోవాలి షోల్డరు, దీనికి అవసరం లేదు. చూడండి, ఇలాగా మనము లైనింగ్ని కటింగ్ చేసుకున్నాం నెక్ని. మెయిన్ పార్ట్ని అయితే నేను మెయిన్ పీస్ని అయితే నెక్ కట్ చేయలేదు. ఇప్పుడు దీన్ని కుట్టి తిరిగేసుకోవాలన్నమాట. ఇప్పుడే థ్రెడ్ రెడీ చేసుకోవాలి మనము. బ్లౌజ్లో క్లాత్ ఉంటే కనుక బ్లౌజ్ క్లాత్తోనే థ్రెడ్ కుట్టవచ్చు, లేదంటే ఇలా రెడీమేడ్ థ్రెడ్ అయినా కుట్టవచ్చు అన్నమాట. ఈ బ్లౌజ్లో క్లాత్ సరిగ్గా లేదు థ్రెడ్ కుట్టడానికి, అందుకని నేను థ్రెడ్ కుట్టలేదు, రెడీమేడ్ థ్రెడ్నే తీసుకున్నాను. ఇప్పుడు ఇలా లైనింగ్ లోపలకు పెట్టేసి ఒక స్టిచ్ వేసేయండి. షేపు బాగా కుదురుతుంది, అలాగే మనం కుట్టినట్టు కూడా కనబడదు అన్నమాట. ఫినిషింగ్ బాగుంటుంది ఇలా థ్రెడ్స్ లోపల కుట్టడం వల్ల. నీట్గా అనుకోండి లైనింగ్ని, లేదా పిన్ అయితే గుచ్చేయండి. నేనైతే ఇలాగే కుట్టేస్తున్నాను, సరిగ్గా అనుకుని కుట్టేస్తే సరిపోతుంది అన్నమాట. ఇక ఏమీ జారిపోదు క్లాత్ కూడా, ఇది జారిపోయే క్లాత్ అయితే కాదనమాట, జూట్ క్లాత్ ఇది. మూలలు ఉన్న చోట ఖచ్చితంగా సూదిని కిందకి దింపి తిప్పాలన్నమాట, అలాగ తిప్పితేనే షేప్ కరెక్ట్గా వస్తుంది. థ్రెడ్ ఇక్కడ కూడా ఇంకొకటి పెట్టేస్తున్నాను. థ్రెడ్ మీద సూదిని ఇలా దింపండి, తర్వాత ఇలా తిప్పిన తర్వాత రౌండ్ తిప్పాలి. అంతే అండి, చాలా సింపుల్గా అయిపోతుంది. అదే క్యాన్వాస్ అయితే కనుక చాలా లేట్ అవుతుంది కుట్టడానికి, క్యాన్వాస్ కట్ చేయడానికి కుట్టడానికి చాలా లేట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ కచ్చు కొదిలేసి కట్ చేసుకోవాలి మెయిన్ క్లాత్ని, దీన్ని కట్ చేసుకోవాలి. కచ్చు ఎంత వెడల్పు అయితే కావాలో అంత వెడల్పు కట్ చేసుకో, వదిలేసి కట్ చేసుకోవాలి. ఇప్పుడు మూలాలు తిరిగిన చోట ప్రతి చోట కచ్చు పెట్టుకోవాలి ఇలాగా. ఇక్కడేమో రౌండ్ తిరగాలి, ఇక్కడ మూల అన్నమాట. చిన్నగా ఖర్చు అక్కడక్కడ పెడితే కనుక బాగా తిరుగుతుంది మూల, పర్ఫెక్ట్గా షేప్ కనిపిస్తుంది. ఇక్కడ రౌండ్ కరెక్ట్గా రాలేదు, అందుకని కుట్టాను. చూడండి, మనం ఇప్పుడు లోపల థ్రెడ్ పెట్టి కుట్టడం వల్ల ఎంత నీట్గా వచ్చిందో. తర్వాత చూడండి, కింద పైప్ అంటే నడుం దగ్గర కూడా పైపింగ్ అయినా చేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా ఇలాగైనా కుట్టేయచ్చు అన్నమాట. నేను పైపింగ్ హెమ్మింగ్ ఏమి చేయకూడదు ఈ బ్లౌజ్కి, తొందరగా అయిపోవాలనేసి నేను కుడుతున్నాను. చాలా అర్జెంట్ అన్నమాట, రిపబ్లిక్ డేకి కావాలి ఇది టీచర్కి, అందుకని అర్జెంటుగా కుట్టేస్తున్నాను. ఇది వచ్చేసి ఇలా కుట్టేసుకోవాలి. ఉదయం నుంచి కరెంట్ కూడా లేదు, అందుకని ఇప్పుడు అర్జెంటుగా పెట్టేశాను కుట్టడానికి. ఇక్కడ కొద్ది కొద్దిగా ఖర్చులు పెట్టేసేయండి. ఇలా పెట్టిన తర్వాత తిరగేసుకోవాలి. ఈ బ్లౌజ్ చాలా అర్జెంట్ ఉండడం వల్ల, అంటే ఇప్పటికిప్పుడు అంటే నాకు ఇంకా ఏ డిజైన్లు కుట్టాలన్నా లేట్ అవుతుంది, అందుకని ఇలాగ కుట్టేస్తున్నాను. లేదంటే నేను క్యాన్వాస్ వేసే కుడతాను చాలా నీట్గా రావడానికి కోసమని. ఇంకా డిజైన్ కావాలి, తొందరగా కావాలి అంటే కనుక ఇలాగే కుట్టాలి ఇంకా, అందుకని నేను ఇలా కుట్టి తిరగేసి
కుట్టేస్తున్నాను. దీని మీద చిన్న లేస్ వేసేస్తే సరిపోతుంది. దీని మీద చిన్న లేస్ అయితే ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో చిన్న లేస్ కుడుతున్నాను. అంతకన్నా ముందు ఫస్ట్ ఇలా పైన కుట్టుకుట్టుకోవాలి. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్కి నాకైతే మొత్తం ఫుల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అంతా 40 నిమిషాల్లో అయిపోయిందండి. ఒక 40 నిమిషాలు స్టిచ్చింగు, ఒక 10 నిమిషాలు కటింగు, ఒక 10 నిమిషాలు హెమ్మింగ్ ఉక్సులు అనమాట. హెమ్మింగ్ లేదు, ఉక్సులు అనమాట. ఉక్సులు కుట్టడమే అంతే, హెమ్మింగ్ అస్సలు లేదు బ్లౌజ్కి. అంత గంట టైం తీసుకున్నాను, స్టిచ్చింగ్ చేసేసాను అనమాట. ఇదండి బ్యాక్ నెక్ ఇలా కుట్టేసాను కదా. ఇప్పుడు ఈట్ సైడ్ కింద వైపు ఒక లైన్ కుట్టేసుకోవాలి. ఇక్కడ కూడా నేను లేస్ కుడతాను, అంటే బ్యాక్ టక్స్ పెట్టిన తర్వాత లేస్ కుట్టేస్తాను. ఇప్పటికైతే కుట్టాను అనమాట, బ్యాక్ టక్స్ ఇప్పుడు కాదు, ఫ్రంట్ పార్ట్స్ షోల్డర్ జాయింట్ చేసిన తర్వాత నేను బ్యాక్ టక్స్ పెడతాను. అందుకని ఇప్పుడు నేను లేస్ కుట్టడం లేదు. తర్వాత లైనింగ్ జాయింట్ ఇలా చేసేసుకోండి, ఇట్ సైడ్ కూడా లైనింగ్ జాయింట్ చేసేసుకోండి. చాలా ఈజీ అంటే ఈజీ ప్రాసెస్ అండి ఇది. ఈ బ్లౌజ్ డిజైన్స్ కావాలనుకున్న వాళ్ళకి ఇలా ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది. మన్నిక కూడా బాగా వస్తుందండి, ఏమి కాదు. మనం కుట్టేటప్పుడు అదే ఖర్చులు పెట్టేటప్పుడు కొంచెం కుట్టుకి దూరంగా పెట్టామంటే కనుక ఏమి కాదండి, చినిగిపోదు ఇదేమో. ఇదండి బ్యాక్ పార్ట్ అయితే ఇలా కుట్టేశాను కదా. ఇక ఫ్రంట్ కుట్టాలి. ఫ్రంట్ వచ్చేసి స్టార్ నెక్ కాదు, వీ నెక్ అన్నమాట. ఇది వీ నెక్కి ఇలాగా చూడండి, దీన్ని కూడా ఇలాగే కుట్టి తిరగేసుకోవాలి. ఇది వచ్చేసి రైట్ సైడ్ అవుతుంది. నెక్ మాత్రమే కుట్టేసి ఇక్కడ కట్ చేసుకుందాము క్లాత్ని. ఇంకొక వైపు, ఇది ఎడం వైపు. ఫస్ట్ నెక్ని కవర్ చేస్తున్నాను నేను. నెక్ కుట్టిన తర్వాత షోల్డర్ జాయింట్ చేసి లేస్ కూడా కుట్టేస్తాను. ఇక్కడ మూల తిరిగిన చోట ఖచ్చితంగా ఒక ఖర్చు పెట్టండి, అలా పెడితేనే కరెక్ట్గా మూల కుదురుతుంది. చాలామంది అడుగుతుంటారనమాట స్టార్ నెక్ కుట్టడం ఎలాగా, వీ నెక్ కుట్టడం ఎలాగా అనేసి. చూడండి దీనికి దానికి పెద్ద డిఫరెంట్ అయితే ఉండదు, సేమ్ దీనిలాగేనండి. ఇది ఏమంటే స్ట్రైట్గా లైన్స్ వచ్చినట్టు ఉంటుంది, అది కొంచెం కరువు తిరుగుతుంది అంతే. స్టార్ నెక్కి దీనికి డిఫరెంట్ అంతే, ఇంకా ఏమీ లేదు. సేమ్ దీన్ని కుట్టినట్టే దాన్ని కూడా కుట్టండి. కాకపోతే ఇది మూలల్లో మాత్రమే చిన్నగా కట్టిస్తాము, అది స్టార్ నెక్ వంపు తిరిగిన చోట అంతా చిన్నగా కట్ అంటే ఖర్చు పెట్టాలన్నమాట, అంతే ఇంకేమీ లేదు. చూడండి ఇలాగా దీన్ని కూడా పైన కుట్టు ఒక కుట్టు కుట్టేయండి. ఇప్పుడు లైనింగ్ మీద జాయింట్ చేసేయండి. మొత్తం అంతా జాయింట్ అయితే చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. లైనింగ్ జాయింట్ చేసేసరి అసలు క్లాత్ని మనం టైట్గా పట్టుకోకుండా నీట్గా కొంచెం జార విడిచినట్టు, అంటే మనము అది క్లాత్ పోతూ ఉంటుంది, చేయి మాత్రమే మనము లైట్గా పట్టుకోవాలి. ఎక్కువ టైట్గా పట్టుకున్నామంటే క్లాత్ సుక్కొచ్చేస్తుంది. అయిపోయింది లైనింగ్ జాయింట్ చేయడం, రెండు అయిపోయాయి అన్నమాట రెండు వైపులా. ఇక కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ని. ఇలా కటింగ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసిన తర్వాత షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. షోల్డర్స్ జాయింట్ చేసే ముందు చూసుకోండి కరెక్ట్గా ఉందా లేదా, అంటే మనము చంక దగ్గర కట్ చేసాం కదా అలాగా ఆర్మోల్ దగ్గర కరెక్ట్గా ఫ్రంట్ బ్యాక్ ఉన్నాయా లేదా చూసుకొని, సమానంగా లేకుంటే నీట్గా చూసుకొని జాయింట్ చేసుకోండి. చూడండి బ్యాక్ థ్రెడ్స్ ఇలా జాయింట్ చేసిన తర్వాత ఎంత బాగున్నాయో. ఇప్పుడు లేస్ కుట్టుకోవాలి, చిన్న లేస్ ఇది, ఒక 2 పాయింట్ల వెడల్పుతోనే ఉందన్నమాట, అంటే పాదం వెడల్పు అంతేనండి, చాలా తక్కువ సైజు ఇది. అంటే సింపుల్గా చూడడానికి బాగుండాలన్నమాట లుక్. ఈ ఫ్లవర్స్ వైట్ కాబట్టి నేను సిల్వర్ కలర్ లేస్ తీసుకున్నాను, లేదా గోల్డ్ అయినా తీసుకోవచ్చు. అంటే హ్యాండ్స్కి హ్యాండ్స్ దగ్గర గోల్డ్ కలర్ బార్డర్ ఉంది,
కానీ గోల్డ్ కలర్లో నా దగ్గర ఉండే లేసుల్లో కొంచెం పెద్ద సైజు ఉన్నాయన్నమాట, అందుకని నేను వైట్ తీసుకున్నాను. ఈ మూలలు తిరిగిన చోట కొద్దిగా ఫోల్డ్ చేయండి, చేసి చేయనట్టు ఫోల్డింగ్ కొద్దిగా చేయాలి. ఎవరైనా సరే మన వీడియోస్ని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఎవరైనా సరే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకా ముందుకు వెళ్తాయి. అలాగే మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా, కొత్త వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియోస్ మీకు ముందుగా వస్తాయి. ఇది ఈజీ ప్రాసెస్ కోసమే నేను ఇలా స్టిచ్చింగ్ చేశానండి, ఈజీగా ఉండడానికే. క్యాన్వాస్ వేసి కుట్టామంటే కనుక లుక్ ఇంకా చాలా బాగుంటుంది. క్యాన్వాస్ వేసి కుడితే ఈ లేస్ అవసరం ఉండదు అన్నమాట, లేస్ కుట్టే అవసరం ఉండదు. అంటే చూడడానికి చాలా బాగుంటుంది లుక్, ఇది కూడా బాగుంటుంది లేస్ వేస్తాం కాబట్టి నేను ఇలా కుట్టాను. లేదంటే నేను క్యాన్వాస్తోనే నెక్ అయితే ఎప్పుడైనా సరే డిజైన్ చేస్తాను. ఈసారి నేను టైం లేనందువల్ల ఇలా కుట్టడం జరిగింది, అయినా కూడా చాలా బాగా వచ్చింది. చూడండి ఎంత బాగుందో నెక్ అయితే. చూడండి ఇలా థ్రెడ్స్ దగ్గరగా కట్టొద్దండి ఇలా, అంటే ఎందుకంటే ఇది బోట్ నెక్ కాదు, నార్మల్ నెక్కే. చూడండి ఇలా దగ్గరగా కట్టామంటే కనుక భుజాలు పైకి వచ్చేస్తాయి అన్నమాట, అంటే మెడ దగ్గరకు వచ్చేస్తాయి. అలా కాకుండా ఇలా దూరంగా ఉండాలి. చూడండి ఇలాగ దూరంగా ఉంటే నార్మల్ నెక్కే వస్తుంది అన్నమాట. ఇలా దూరంగా కట్టేసుకోండి. ఇదండి బ్లౌజ్ ఫ్రంట్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో, బ్యాక్ కూడా ఇది బ్యాక్ నెక్ ఇది డైమండ్ షేపు. వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, యూజ్ అవుతుంది అనుకుంటే వేరే వాళ్ళకు షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటాను.